ఎంకరేజ్ చేసినారు సర్కస్లో ఆడించకూడదు, అత్యంత ప్రేమికులు కూడా అందరు వాడితే. సో సర్కస్ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే 10 పుల్లుల్ని తీసుకుపోయి అడవిలో వదిలేసిండ్రట. ఆ వారం రోజుల తర్వాత 10 పుల్లుల్ని అడవి కుక్కలు వేటాడడం చూశాడట. విన్నారా గమ్మత్తు, పుల్లుల్ని ఎవరు వేటాడినారు? అడవి కుక్కలు. పుల్లులు అంతా ఈజీగా ఎట్లా చచ్చిపోయిందో చెప్పండి. ద బికాస్ బిలాంగ్ టు సర్కస్, వాళ్ళ పెంపకం సర్కస్లో జరిగింది. వాడికి రెడీమేడ్ ఫుడ్ తినడం అలవాటైపోయింది. వేట అన్న న్యాచురల్ స్వభావాన్ని పులులు మర్చిపోయినాయి. వాడు వీక్ అయినా సరే ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది తల్లిదండ్రులు ముద్దుగా నా బిడ్డకేమో బండిలో కార్లో దింపుతాడు వాడు గుడ్డోడు, వాడు కారు ఎందుకు చెప్పండి? ఒక స్కూల్లో ఎల్కేజీ పోరానికి ఫీజు ఎంత రయ్య అంటే లచ్చ ఎందుకు రయ్యా? అందరు కూసోబెట్టి చదువులు చెప్తా అంటే పడుకోబెట్టి చదువులు చెప్తా, ఆడు పడుకోబెట్టి చదువు చెప్తా చదువు అంటుతుందా? పెద్ద పెద్దలు ఎట్లా పోయినా స్కూల్కి, అబ్దుల్ కలాం గారు ఎట్లా పోయినా స్కూల్కి, చెప్పులు లేకుండా చీమిడి ముక్కుతో చినిగిన నిక్కర్లతో వెళ్ళినాం పెద్దోళ్ళు కాలేదా వాళ్ళు, దేశంలోనే ప్రముఖులు కాలేదా వాళ్ళు? వీడికి చిన్నప్పటి నుంచి సుకుమానంగా పెంచితే ఆడు పెద్దగైనాక గింత చిన్న కష్టం వస్తే ఆడేం బతుకుతాడని ఆ జీవితానికి బతకలేడు. మీ సర్కస్ పులుల్లాగా మీ పిల్లల్ని పెంచకండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్.